ప్రకాశం జిల్లాలో వైసీపీ రాజకీయం హాట్ హాట్ గా మారింది. అసంతృప్తితో ఉన్న మాగుంట పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్ళు మాగుంట కోసం అధిష్టానంతో గట్టిగా పోరాడిన బాలినేని వ్యవహారం పార్టీలో ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. మాగుంటను ఆయన నివాసానికి వెళ్లిన బాలినేని ఎందుకు కలిశారన్న చర్చ జరుగుతోంది. మాగుంట బాటలో బాలినేని వేరే పార్టీలోకి వెళతారా, లేక అధిష్టానం ఆదేశాల మేరకే బాలినేని మాగుంటను కలిశారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సిట్టింగ్ల మార్పు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఓటమి భయం, సిట్టింగ్లపై వ్యతిరేకత తదితర కారణాలతో వైసీపీ అధిష్టానం అభ్యర్థులను మారుస్తోంది. దీంతో టికెట్ రాని వారిలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కొందరు లోపల మదన పడుతుంటే మరికొందరు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే, ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేమని వైసీపీ హైకమాండ్ తేల్చి చెప్పేసింది. ఒంగోలు నుంచి ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును జగన్ పరిశీలిస్తున్నారు. మాగుంటకు సీటు ఇప్పించేందుకు ఇన్నాళ్లు ప్రయత్నించిన ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడే ఏకంగా శ్రీనివాసులరెడ్డి ఇంటికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులకు సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ హైకమాండ్ కు కొన్ని పేర్లను సూచించారు. తన వర్గానికి చెందిన వారికి టికెట్లు కేటాయించాలని మరీ కోరారు. సంతనూతలపాడు, కొండపిలో బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించిన నేతలకు సీట్లు ఇవ్వలేదు. అటు మాగుంట విషయంలో బాలినేని ఎంతలా పట్టుబట్టినా జగన్ కరగలేదు. తనకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని గుర్రుగా ఉన్న బాలినేనికి తాజా పరిణామం మరింత అసంతృప్తి కలిగించింది. మాగుంటకు ఒంగోలు ఎంపీ టికెట్ లేదని, ఒంగోలు లేదా గిద్దలూరులో ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో నిర్ణయించుకోవాలని బాలినేనికి జగన్ తేల్చి చెప్పారు. దీంతో కొంత రాజీ పడిన బాలినేని 45 రోజుల తర్వాత ఒంగోలు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. దేవుని దయ ఉంటే మాగుంట కూడా ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని, ఆ అవకాశాలు ఇంకా ఉన్నాయని ప్రకటించారు. కానీ చెవిరెడ్డికి టికెట్ దాదాపు కన్ఫామ్ చేసేందుకు అధిష్టానం సిద్దమవుతుండటంతో ఆయన ఆశలు ఆవిరైనట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో బాలినేని, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాగుంట నివాసానికి వెళ్లి భేటీ అవ్వటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. వైసీపీ టికెట్ రాకుంటే మాగుంట లేదా ఆయన కుమారుడు టీడీపీ తరపున ఎంపీగా పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతుంది. టీడీపీలో చేరేందుకు మాగుంట దాదాపు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎంపీతో బాలినేని భేటీ కావడంతో మాగుంటను బుజ్జగించారా, లేకుంటే ఆయనతో కలిసి వెంట నడుస్తానన్నారా అనేది తెలియాల్సి ఉంది.